పాలమనేరు డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో దిశ యాప్పై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ ప్రభుత్వం మహిళలకు భద్రత ప్రాధాన్యమిస్తుందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని సాహి గార్మెంట్స్లో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు విద్యార్థినీలకు ఈ యాప్ దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలైన కుప్పంలో మారుమూల ప్రాంతాల నుండి వచ్చేవారి కోసం పోలీసులు అవగాహన కల్పిస్తున్నారని ఆయన అన్నారు. కుప్పం షాహి గార్మెంట్స్ లో సుమారు 2000 మంది గ్రామీణ మహిళలు పనిచేస్తున్నారని, నిత్యం దూర ప్రాంతాల నుండి ఆటోలలో ఇతర రవాణాలో కుప్పంకి వస్తుండటంతో ఇటువంటి వారికి దిశ యాప్ మరింత ఉపయోగపడుతుందన్నారు. దిశా యాప్ గురించి అవగాహన కల్పించే క్రమంలో ఈరోజు ఇక్కడికి రాబడి మా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, తర్వాత మహిళా పోలీసు అందరితో కలుసుకొని ఇక్కడ సాహి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఒక 1500 మెంబర్స్కు ఆ దిశ యాప్ పైన అవగాహన కల్పించడమైనది. ఈ సాహి ఫ్యాక్టరీకి సంబంధించిన అధినేత యువరాజు కూడా ఇక్కడే ఉండి మాకు చాలా వాళ్ళతో మాట్లాడే అవకాశాన్ని కల్పించాడు. దీనివలన ఈ 1500 మందికి మేము చెప్పామంటే ఈ 1500 మందే కాకుండా వీళ్ళతో పాటు ఇంకా కొంతమందిని, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ను, వాళ్ళ రిలేటివ్స్ను, ఇంకా కొంతమంది అమ్మాయిలతో చేపించేసి ఎక్కడ నేరం జరిగినా కనుక ఇమ్మీడియట్గా పోలీసులు అటెండ్ అయ్యి ఆ నేరాన్ని అక్కడికక్కడే తుంచేసేటట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. దీనికి మా ఎస్పీ గారు కూడా పూర్తి మద్దతుతో ప్రతి చోట కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఎన్ని వీలైతే అంతమందితో డౌన్లోడ్ చేయించామని చెప్పారు. అదే క్రమంలోనే మేము నిన్న తొంగనూరులో మీటింగ్ కండక్ట్ చేశాము, ఈరోజు ఇక్కడ కూడా మీటింగ్ కండక్ట్ చేశాము. తప్పనిసరిగా ఇంకా ప్రతి ప్లేస్లో, ప్రతి కాలేజీలో కూడా ఈ విధంగా అవేర్నెస్ ఇచ్చి చాలామందితో ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేస్తాం. అది కూడా పెద్దలతోనే చెప్తున్నారు, మిగతావి ఎన్ని జరిగింటే మీరు ఊహించాలి. మా ఇక్కడ కూడా పెట్టించు, ఈ స్ట్రైట్ ఉంది కదా. అయిపోతుంది.